హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు యువర్స్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఆస్తులేం తరిగిపోదు. అంతేకాకుండా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ పాజిటివ్ థాట్ని కింద కమెంట్ చేయండి, ఎందుకంటే నెగిటివిటీని నేను ఎంకరేజ్ చేయను. సో వాచ్ అండ్ ఎంజాయ్. ఒక ఎడారిలో ఒక గుడ్డివాడు ఉంటాడు. ఓకే, అతని కళ్ళు కనిపించదు, అందుకే గుడ్డివాడు అయ్యాడు కదా. ఓకే, అయితే అతని దగ్గర రెండు రెడ్ టాబ్లెట్స్, రెండు బ్లూ టాబ్లెట్స్ ఉంటాయి. అతడు ఒక రెడ్ టాబ్లెట్ వేసుకోవాలి, ఒక బ్లూ టాబ్లెట్ వేసుకోవాలి, అప్పుడే బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు ఒక డేకి. సో అతడు ఎలా తీసుకోగలుగుతాడు? ఎవరు ఉండరు చుట్టుపక్కల. అంటే రెడ్ అంటే నాకు ఇట్లా టచ్ చేస్తుంటే టచ్ అవుతుంటది. గుడ్డివాడు కదా, ఎట్లెళ్ళాడు? వన్ హ్యాండ్ లో అన్ని రెడ్ కలర్ టాబ్లెట్స్ పెట్టుకుంటాడు. ఎడార్లు ఏమేమి ఉంటాయి? స్పేర్ ఉందేమో టాబ్లెట్స్. అదే అంటే ఆయన బ్లైండ్ కాబట్టి ఆయన ముందే ప్రికాషన్స్ తీసుకుని ఉంటాడు. ఇవి ఇది ఈ కలర్ ఏదైనా రాసి, రెండు బ్లూ ఒక పాకెట్, రెండు రెడ్ ఒక దాంట్లో. బాడీలో ఉన్నాయి, డైరెక్ట్ రాయిస్తాడు. ఉన్నాయి, చచ్చిపోతాడు. ఇచ్చేటోడు ఒకడు ఉంటాడు కావడిస్తాడు. ఆయన ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకొని ఆయన సర్వైవ్ చేసుకోగలుగుతాడు? రెండు కదా, అన్నీ ఒకటే బాక్స్లో ఉంటాయి. ఇక్కడ ఎడారి ఉంటుంది, ఎడారిలో ఉంటారు కదా ఎవరన్నా. ఎడారిలా ఎవరు లేరు, వీళ్ళు వెళ్ళి పక్క. ఈ క్వశ్చన్ కోసం ఎవరిని వెనకాల పెట్టలేదు. టాబ్లెట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి వేసుకుంటారు. పక్కన అడగాలి, ఎడార్లో పక్కన ఎవరు లేరు. తను ఒక్కడే క్యామెల్ ఉందా మీకు తెలుసా? ఇలా ఐడెంటిఫై ఎలా చేస్తాడు? అంతేనా స్మెల్ వస్తుంది బ్లూ కలర్ నీకు, బ్లూ ఇది అది డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా. ఆ టాబ్లెట్కి అదే ఉంటుంది అని ఆయనకి ఎలా తెలుస్తుంది? మీరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? డిఫరెన్స్ తెలుసుదా? ఎట్లా వేసుకుంటాడు, నాలుగిట్లో రెండే వేసుకోవాలి, ఒకటి బ్లూ ఒకటి రెడ్ వేసుకోవాలి. ఫోర్ టాబ్లెట్స్ ఉంటాయా? వాటర్ ఉండాలి వేసుకోవాలంటే. అసలు ఆన్సర్ వస్తేనే లేదు, రావట్లేదు అస్సలకే తడతలే. సో ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న క్వశ్చన్కి గనక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ చేయండి. రెండు ఒకటేసారి వేసుకుంటాడా? లేదు, ఫోర్ని హాఫ్ ఆఫ్ చేసేసేసి సో ఈ డేకి ఆ ఫోర్ హాఫ్ చేసుకుంటే వన్ బ్లూ వన్ రెడ్ అవుతుంది. నెక్స్ట్ డే కట్ చేయాలి, కానీ ఫోర్ని కట్ చేసేస్తే ఒక ఫోర్ని సైడ్ తీస్తే ఈ రెండు ఒకటి అయిపోతుంది, ఈ రెండు ఒకటి అవుతుంది. ఎట్లా చేస్తాడు భయ్? పాస్ 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 రెడ్ కలర్ పాస్ పాస్ ఎట్లా? ఆ ఫోర్ని ఈక్వల్ హాఫ్ చేస్తే ఇటు సైడ్ ఉన్నది వన్ రెడ్ అండ్ వన్ బ్లూ. ఒకటే అయినా ఒకటే టాబ్లెట్ వేసుకోవాలా? అదే చెప్తున్నా కదా, ఫోర్ ఉంటాయి కదా. హాఫ్ ఆఫ్ చేసినాం అనుకో, ఫోర్ వేసుకున్నాం అనుకో, ఒక రెడ్ అయితే ఒక బ్లూ అవుతుంది. ఇప్పుడు ఫోర్ టాబ్లెట్స్ని డైరెక్ట్ హాఫ్ చేస్తే ఒక రెడ్ అవుతుంది, ఒక బ్లూ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ అదే హాఫ్ వేసుకుంటాడు. సూపర్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో ఏం చేయలేని వాడు కూడా మీ సపోర్ట్తో ఏదైనా చేయగలరు. సో మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ టీవీ.